ప్రపంచంలో అతి పెద్ద పండుగ ఏంటి అంటే క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కోట్లాది మంది సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగించుకునేటువంటి అతిపెద్ద పండుగ, క్రైస్తవ సంబంధితమైన అతిపెద్ద పండుగ. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా వరకు గ్రీటింగ్స్ పంపుకోవటం అనేది తగ్గిపోయిందండి. మొబైల్ ఫోన్స్ ద్వారా వాట్సాప్ నుండి లేదా మెయిల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మరి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం, గ్రీటింగ్స్ పంపుకోవడం, సెమీ క్రిస్మస్ పండుగలు జరిగించుకోవడం చాలా వరకు సంతోషంగా ప్రజలు గడిపే ప్రయత్నం చేస్తారు ఈ రోజుల్లో. ఆల్రెడీ మనం డిసెంబర్లోకి వచ్చేసామండి, 2020 డిసెంబర్లో ఉన్నాము. త్వరలోనే మరో క్రొత్త సంవత్సరాన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకునే శుభదినం త్వరలోనే రాబోతుంది. అప్పటిదాకా ప్రభు మీకు మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సుఖ సౌఖ్యాలను ప్రభువిచ్చి మిమ్మలను దీవించుగాక. ఆమేన్. క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, మీ స్నేహితులకు, పొరుగు వారికి, మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి. ఓకే అండి, ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు, జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గురించినటువంటి అద్భుత సాక్ష్యాలు, సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు, ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. కొంతమంది సోదరులు ఫోన్ చేసి, సార్ మరి క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఈ విషయాల మీద మరి క్రిస్మస్ సంబంధితమైనటువంటి రోజుల్లో ఉన్నాం కనుక మీ అభిప్రాయాన్ని కాస్త మాకు తెలియజేస్తే బాగుంటుంది అంటూ మరి కొందరు సోదరులు కామెంట్స్ రూపంలోనూ అలాగే ఫోన్ కాల్స్ ద్వారా అడగటం జరిగిందండి. కనుక ఇక్కడ నా యొక్క అభిప్రాయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే పండుగ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది దేవుడే, మనుషులు కాదు. ఇది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్య విషయం. దేవుడు తనకి జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలు ఏదో పండుగ చేసుకుందాం అని వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు, కానీ స్వయంగా దేవుడే పండుగలు చేయండి, సంతోషించండి, ఆనందించండి, ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ రోజు గడపండి, చక్కగా నన్ను సేవించండి అని ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనం పాత నిబంధనలో నుండి చూస్తాం. కనుక పండుగలను ప్రవేశపెట్టినటువంటి దేవుడు, ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన ఏమయ్యుంది అన్నది మనం ఒకసారి గ్రహించాలి. కొంతమంది ఏమంటారంటే, ఆ ఇంకేముందండి పండుగలతో సంబంధం ఏముందిలే, సంతోషంగా ఉంటే ప్రతిరోజు పండుగ అని బైబిల్ కూడా మనకు చెప్తుంది సామెతల గ్రంథం నుండి, కాబట్టి ఏదో క్రిస్మస్ పండుగ అని, సమాధుల పండుగ అని, ఏదో క్రొత్త సంవత్సరం అని, ఇంకేదో పండుగలు చేసుకోవటం అంత అవసరమా, అది నామకార్థ క్రైస్తవులు చేసే పని అంటూ ఆత్మ సంబంధమైనటువంటి మరి దేవుని నిర్ణయాన్ని త్రోసిపుచ్చి తమకు అనుకూలంగా
చట్టాలను ఏర్పాటు చేసుకొని బైబిల్కు సరిహద్దులు నియమించుకొని తామే భక్తి కలిగినటువంటి వారిమి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి కొన్ని సహవాసాలు, కొన్ని సమాజాలు, కొన్ని సంఘాలు, కొన్ని డినామినేషన్లు అనండి, కొన్ని చర్చెస్ అనండి, వాళ్ళు కొన్ని పద్ధతుల్ని తమకు తాముగా ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. ఇది వాస్తవం. నేనైతే ఖచ్చితంగా పండుగ జరిగించుకోండి అని చెప్తాను. బైబిల్లో నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని బట్టే చెప్తున్నాను. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథంలోనే కాదండి, యేసుప్రభు వారి కాలంలో కూడా యేసుప్రభు వారు పండుగలోకి వెళ్ళినట్లుగా యోహాను శుభవార్తలో చూస్తాం. శుభవార్తలో చూస్తాం ఆయన పండుగను ఆచరించాడు. పండుగ వేళ మందిరానికి వెళ్ళాడు, అక్కడ తన పనేదో ఆయన చేశారు. ఓకే, ఆయన ధర్మశాస్త్ర కాలానికి కట్టుబడి ఉన్నాడండి అనే పాయింట్ ఇక్కడ మనకు అడ్డం వస్తుంది. అయితే క్రొత్త నిబంధన సువార్తలను దాటి పత్రికల్లోకి వచ్చి చూస్తే మరి పులియని పిండితో మీరు పండుగను మనం ఆచరించుదాము అంటూ అపోస్తలుడైన పౌలు కూడా కంక్లూషన్ ఇచ్చాడు. గమనించండి, ఆత్మ సంబంధంగా పండుగను ఆచరించాలి, పులియని రొట్టెల పండుగ. క్రొత్త నిబంధనలు చూస్తాం, పాత నిబంధనలు చూస్తాం, పౌలు కూడా హెచ్చరించినట్లుగా చూస్తాం. టోటల్గా పండుగను ఆచరించుకోవటం తప్పు కాదండి, అయితే ఆత్మానుసారంగా ఆ పండుగను ఆచరించుకోవాలి, సంతోషంగా ప్రభువును సేవించాలి. పండుగంటేనే కష్టాన్ని మర్చిపోయి ఆ డ్యూటీలు, వ్యాపారాలు, పనిపాట్లు మానేసి కాస్త ఉల్లాసంగా సంతోషంగా ఉన్న దాంట్లో చక్కగా నూతన వస్త్రాలు ధరించుకొని పిండి వంటలు చేసుకొని ఆనందంగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతాం. జీవితంలో ఒక చేంజ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కాస్త పిల్లలు దూరంగా ఉన్న పిల్లల దగ్గర పిలుచుకుంటారు, కాస్త చుట్టాలు ఒక సందర్భంలో చుట్టాలు వస్తారు, ఒకసారి కూతురు అల్లుడు వస్తారు, ఇలాగా చాలా ఆనందంగా గడిపే ఒక పర్వదినమే పండుగ. పండుగ అంటేనే ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడిపే సమయం. ఇది వద్దు అని చెప్పడానికి ఎవరికి సంబంధం ఉందండి? ఎవరికి హక్కు ఉంది? ఎందుకు కొన్ని సంఘాలు దీన్ని బాయ్కట్ చేశాయి, ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదేమంటే ఏదో నామకార్థ క్రైస్తవులండి, ఏదో డ్యాన్సులు వేస్తారండి, నాటకాలు వేస్తారండి, ఏదో త్రాగేస్తారండి, తినేస్తారండి, ఆత్మానుసారంగా చేసుకోరండి అన్నారు. ఓకే, నువ్వు ఆత్మీయంగా చేసుకో. నామకార్థ క్రైస్తవులు ఎవరో ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నారు, చేసేది కరెక్ట్ కాదంటే నువ్వు కరెక్ట్ చేసుకో. అంతేగాని దేవాతి దేవుడు ప్రవేశన పెట్టినటువంటి పండుగల్ని కట్ చేయడానికి నువ్వెవరు? ఆపేయమని చెప్పడానికి నువ్వెవరు? లేకపోతే చేసుకోకుండా ఉండటానికి నువ్వెవరు? దేవుని నియమాన్ని నువ్వు అతిక్రమిస్తావా? అంటే దేవుణ్ణి మీరు ప్రశ్నిస్తారా? దేవుని నియమాన్ని తొంగలో తొక్కేస్తారా? ఇది చాలా విచారకరం. కాబట్టి పండుగ జరిగించుకోండి, పండుగలు దేవుడే నియమించాడు. అర్థమైందా? అయితే వీటిని ఆత్మీయంగా జరిగించుకోండి, సంతోషంగా ఉండండి, మంచి పిండి వంట చేసుకోండి, మీ శక్తిని బట్టి క్రొత్త వస్త్రాలు ధరించుకోండి, చక్కగా చర్చికి వెళ్ళండి, అరువు చక్కగా ప్రభువును స్తుతించండి, దేవుని వాక్యం వినండి, దైవ సేవకుని చేత చక్కగా ప్రేయర్ చేయించుకొని రండి, ఆనందంగా గడపండి. అర్థమైందా? అయితే కొందరు ఏదో చేస్తారండి, వాళ్ళు ఏదో త్రాగి ఓ పండుగనగానే సంబరంగా ఏదో స్నేహితులతో త్రాగి ఓ ఇష్టానుసారంగా తింటూ వాళ్ళ ఇష్టానుసారం భయభక్తులు లేకుండా ఏదో చేసేస్తారు. వాటిని మనం ఖచ్చితంగా ఖండిద్దాం, అది తప్పే, అలా చేయకూడదు. అర్థమైందండి? సో కనుక మళ్ళీ ఇంకా కొంతమంది ఏమంటారంటే ఏమండి అసలు ఆ యొక్క మతోన్మాదులు లాంటి వాళ్ళు బైబిల్ వ్యతిరేకులైతే ఎక్కడ డేట్ చూపించండి చూద్దాం అంటారు. పుట్టినట్లుగా ఆధారాలు ఏంటండి చూపించండి అంటారు. సాధారణంగా మరి ఏ వ్యక్తుల యొక్క మరి జీవితాన్ని మనం బైబిల్లో పరిశీలన చేసినా డేట్స్ అనేటువంటివి వ్రాయబడినట్లుగా ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైందండి? తేదీలు, గంటలు, నిమిషాలు అనేటువంటివి బైబిల్ ఎక్కడ కూడా లిఖించబడలేదు. అయితే యేసు ప్రభు పుట్టలేదా? మరి క్రిస్మస్ ఏమైనా డేట్లు లేవు కాబట్టి చేసుకోవద్దు అని చేసుకోవడానికి ఎక్కడ మీకు ఆధారాలు ఎక్కడా అని కొందరు బైబిల్ వ్యతిరేకులు ప్రశ్నించే రీతిని మీరు చేసుకోకుండా ఆగారనుకోండి, మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నట్లు? బైబిల్ వ్యతిరేకులకు బలాన్ని ఇస్తున్నట్లు, మీరు సపోర్ట్ ఇస్తున్నట్లు. అర్థమైందా? కనుక అసలు దేవుడు పుట్టాడా లేదా నువ్వు ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకుంటున్నావు. ఇంక మనకి డేట్తో సంబంధం ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ పుడితేనే ఎంతో ఘనంగా ఉత్సాహంగా చేసుకుంటాం, ప్రతి సంవత్సరం చేసుకుంటాం, తప్పేమి లేదు, సంతోషిస్తాం.
ఏమండి, మరి దేవాతి దేవుడు పుట్టలేదా? పుట్టాడు. డేట్ తెలియకపోతే మనకేంటి? పుట్టాడు, 100% పుట్టాడు. కాబట్టి డేట్తో మనకేంటి? సరే, పెద్దలందరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక డేట్ నియమించారు అనుకుందాం. ఓకే అండి, డేట్ నియమించారు, అందరూ ఉత్సాహంగా ఏదో ఒకరోజు జరిగించుకోవాలి కదా అనుకుందాం. ఖచ్చితంగా 25 కాదండి అనుకుందాం, తప్పేంటి? కాకపోయినా ఒకరోజు నిర్ణయించుకొని మనం అందరం కూడా సంతోషంగా దేవాది దేవుడి లోకంలో పుట్టాడని జరిగించుకుంటున్నాం, దాంట్లో తప్పేంటి? అక్షరాన్ని వెతకూడదు. అక్షరాలుగా అక్షరార్థం ఎక్కడుంది, ఎక్కడన్నా రాసి ఉందా, తేదీ ఉందా, ఎక్కడన్నా రాసి ఉందా? అందుకని బైబిల్ ఏముండదంటే, అక్షరము చంపును ఆత్మ బ్రతికించును అని పౌలు అంటాడు. ఆత్మీయంగా ఆలోచించండి ఆయన పుట్టుకు గురించి. అక్షరాలను వెతకబాకండి, డేట్స్ వెతకబాకండి. చూసారా? కాబట్టి అక్షర జ్ఞానం కలిగి అక్షరాన్ని వెతుక్కునే వాళ్ళు ఏంటంటే, అబ్బో మేము రీసెర్చ్ల మీద రీసెర్చ్లు చేసేవండి, అసలు ఎక్కడ పండగలు లేవండి, పండగలు చేయటం దండగండి. ఎందుకండి పండగలు పండగలు అంటూ టైం వేస్ట్ చేస్తారు, కొందరు ప్రజలు మోసం చేస్తున్నారు, మాకున్న జ్ఞానం మిగిలిన వాళ్ళకి లేదు అన్నట్లుగా పాపం వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారండి కొంతమంది. గమనించండి, సరే నేను కూడా ఈ జనరేషన్కి సంబంధించి ఒక చిన్న దైవ సేవకుణ్ణి. పెద్దవారి గురించి ఆలోచిద్దాం, మనకంటే ముందు తరాల్లో గొప్ప దైవజనులు ఉన్నారు. ఈ ఎల్ఈఎఫ్ ఉందనుకోండి, ఎల్ఈఎఫ్లో దానిలయ్య గారు ఉన్నారు, జో గారు ఉండేవారు, వారు చక్కగా మరి ఈ పండుగలను అనుసరించి చేశారు. ఓకే అండి, ఇంక అట్లాగే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. మనం చూస్తాం బక్సింగ్ గారు ఉన్నారు, ఎంతో అద్భుతమైన దైవ సేవకులు, వారందరూ కూడా దీన్ని అనుసరించారు. ఫాక్స్ గారు, ఏమండి సుందర్ సింగ్ గారు, ఇంకా అట్లా ముందుకెళ్ళి చూసి ఎంతోమంది భక్తువర్యులంతా కూడా చక్కగా పండుగలను అనుసరించి సంతోషించి ప్రభువును సేవించారు. మరి అయితే ఆ చేసినటువంటి వారు ఎవరికి దేవుని రాజ్యం లేదా? వాళ్ళు తప్పు చేసేసారా? వాళ్ళు తప్పు చేస్తుంటే దేవుడు వాళ్ళకి చెప్పలేదా, అయ్యా పండుగలు చేయబాకండి నాకు ఇష్టం లేదని మరి వారితో చెప్పాలి కదా? ఇప్పుడు దేవదాసయ్య గారు ఉన్నారు, ఏమండి ఇలాంటి వారందరూ కూడా పండుగలు చేస్తూ ఉంటే దేవునితో సంభాషించినటువంటి గొప్ప భక్తులు వారు, వారితో దేవుడు చెప్పలేదా, చెప్పలేడా? ఆలోచించండి, మరి వారందరూ చేసినప్పుడు దేవుడు సంతోషిస్తే ఈ కాలంలో ఏదో ఆ మిడిమిడి జ్ఞానంతో ఏదో చదివేసేసి లోక జ్ఞానం బాగా సంపాదించుకొని ఆ బైబిల్ రీసెర్చ్లు చేస్తూ, లేకపోతే బైబిల్ మాకే తెలిసిపోయింది అన్నట్లుగా కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ పండుగలు వద్దండి, పండుగలు లేవండి, ప్రతిరోజు పండుగనండి, బైబిల్ వాక్యాలు చూపించండి చూద్దాం అంటూ వాదనలు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా ఒక విధంగా దుర్బోధలే, వాటిని మీరు ఎవరు కూడా నమ్మొద్దు. పండుగ జరిగించుకోండి, సంతోషంగా జరిగించుకోండి, ఆత్మీయంగా జరిగించుకోండి. చక్కగా దేవాది దేవుడు మరి మనలను రక్షించడానికి శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడా? ఖచ్చితంగా పుట్టాడు. డేట్ ఏదైనా పర్వాలేదు, ప్రపంచం అంతా జరిగించుకోవాలి. ఒకరోజు కనుక December 25 నిర్ణయించుకున్నాం అనుకుందాం, దానికి కూడా సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయండి. శాస్త్రవేత్తలు, మరి పురావస్తు శాస్త్రజ్ఞులు, క్రైస్తవ శాస్త్రవేత్తలైన వారు దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో తిలకించి దాని సంబంధితమైనటువంటి ఆధారాలు చూపిస్తూ ఆ డేటును నిర్ణయించారు. తర్వాత నేను వీలైతే మరి మన సోదరులు బాబురావు గారు దాని మీద మాట్లాడినటువంటి ఒక చిన్న మరి క్లిప్ను కూడా నేను యాడ్ చేస్తాను. ఆ వివరాలు, ఆయన చెప్పినటువంటి వివరాలు కూడా మీరు వినండి. ఓకే అండి, సో కనుక నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, పండుగ జరిగించుకోండి, తప్పు లేదు. క్రొత్త సంవత్సరం చక్కగా ప్రార్థనలు పండుగ జరిగించుకోండి, ఈస్టర్ పండుగ జరిగించుకోండి, తప్పు లేదు. ఎవరో ఏదో విమర్శ చేస్తూ ఉంటారు, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా మనం చేసుకుందాం, ఏదో ఆచారంగా అలవాటుగా వాడుకు చొప్పున అన్నట్టుగా కాకుండా చక్కగా దైవ భయంతో, వినయ మనస్సుతో, దీన మనస్సుతో చక్కగా ప్రభువుని సేవించి పండుగ జరిగించుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, లేదు లేదంటే బైబిల్ని మీరు వ్యతిరేకిస్తున్నట్లే. దేవాది దేవుడే ఈ పండుగలను ప్రవేశపెట్టాడు. ఏమండి కొన్ని సందర్భాల్లో మీ పండుగలంటే నాకు ఇష్టం లేదు అని దేవుడు అన్నాడండి అని ఎక్కడో తీసుకొస్తారా? ఎందుకు అన్నాడండి? ఇస్రాయేలీలు దారి తప్పిపోయి ఏదో నామకార్థంగా పండుగలు చేస్తున్నారు, అందువల్ల దేవుడు విచారించి అలా మాట్లాడాడు. అంతేగాని పండుగలు అసలు చేయడానికి వీల్లేదు, మీ తరతరానికి ఇక కట్టడి చేస్తున్నాను, పండుగలు మానేసేయండి అంటూ దేవుడు ఎక్కడా చెప్పాల. పండుగలు అనేవి తరతరాలకి కట్టడిగా చేయబడ్డాయి, వద్దు అనే మాట ఎక్కడ దేవుడు చెప్పలేదు. విచారం వ్యక్తం చేశాడు ఆయన కొన్ని వచనాల ద్వారా. ఈ విషయాల్ని మరుగు చేసి తామే భక్తి పరులు అన్నట్లుగా కొంతమంది మరి పండుగలను నిషేధించారండి. సో మీరు అలాగెవరు కూడా ఉండొద్దు. నేను నా హంబుల్ రిక్వెస్ట్ అండి, చక్కగా మీరు
పండుగ జరిగించుకోండి, ఉత్సాహంగా ఉండండి, పిల్లలతో మీ కుటుంబంతో సంతోషించండి, ప్రభువును సేవించండి. మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటూ దేవదూతలు మనకు అందించినటువంటి ఆ వర్తమానాలు, ఆ మాటలు, ఆ పాటలు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుంటూ చర్చిలో వీలైతే ఉదయకాల ఆరాధనలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, తప్పేం లేదు. అర్థమైందండి? అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం ఖండించవలసిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, సరే చిన్నపిల్లలైనటువంటి వారు ఏదో క్రిస్మస్ పండుగ అండి సంబరంగా సంతోషంగా ఏదో చిన్న చిన్నగా నాట్యం చేస్తూ ఏదో డ్యాన్స్ చేస్తూ ప్రభు పాటలకి తిలకించడం ధర్మం, లేదా కాస్త ఉత్సాహం పడతాం, తప్పులేదు. అయితే కొందరు పెద్దవారే, ఆనాపేనా పెద్దవారు, వివాహమైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు, మరి డ్యాన్స్ చేయటం అనేటువంటిది అది కాస్త అభ్యంతరకరంగా ఉంటుందండి, ఇది కాస్త విచారమే, అలా చేయకుండా ఉండటమే మంచిది, ఇది నా అభిప్రాయం, ఇక మీ ఇష్టం. చూసారండి, ఇప్పుడు స్త్రీలైనటువంటి వారు సరే దేవుని పాటలేనండి దేవుని కొరకేనండి అనొచ్చండి, కాకపోతే అది అక్కడ వరకు అయితే పర్వాలేదు, మళ్ళీ వాటిని షూట్ చేయటము, సినిమాల్లో డ్యాన్సుల్లాగా మళ్ళీ వాటిని సోషల్ మీడియా అప్లోడ్ చేయటము, ప్రజలందరూ చూడటము, అదేదో కాస్త ఏహీయంగా అనిపిస్తుంది, అది యవనస్తులు పెద్దవారు చేస్తే. అలా కాకుండా చిన్నపిల్లలతో సంబరంగా సంతోషంగా, ఇదివరకైతే మరి క్రిస్మస్ క్రీస్తు పుట్టుకని హేరోదు రాజని ఏమండి, తర్వాత గొల్లలని జ్ఞానులని ఇట్లా కథలు చిన్న చిన్న స్కిట్లు చక్కగా ఉండేవి, తప్పేం కాదు అది. అయితే పెద్దవారైనటువంటి వారు స్టేజీలు కట్టి నాట్యం చేయటం డ్యాన్స్ చేయటం అది చూడటానికి కాస్త కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, కనుక ఇట్లాంటివి లేకుండా ఉండటమే మంచిది, ఇది నా అభిప్రాయం. అయితే ఖచ్చితంగా పండుగ జరిగించుకోండి, పండుగలో చక్కగా పాలుపంపులు పొందండి. యేసు ప్రభు వారు పండుగలో పాలుపంపులు పొందారు, ఒకవేళ అది వద్దు అని ఉంటే ఖచ్చితంగా ఆయన వద్దు అని చెప్పేవారు. సరే మనకొకటే తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలం, మూడు కాలాల్లో కూడా పండుగ ప్రస్తావనలు ఉన్నాయి. పండుగలు ఎక్కడ కూడా నిషేధించబడ్డట్లుగా మనం ఎక్కడా చూడం. అర్థమైందండి? అపోస్తలు ఎక్కడైనా పండుగలు చేశారా? సంఘం వచ్చిన తర్వాత లేకపోతే సంఘం ఏర్పడిన తర్వాత ఏమైనా పండుగలు చేసినట్టుగా మనకు కనబడుతుందా అన్నట్లుగా ఏవేవో కామెంట్లు చేస్తూ ఉంటారండి, అవి ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకంటే భక్తి పరులైనటువంటి వారు, ప్రార్థనా పరులైనటువంటి వారు, ఎంతోమంది దైవజనులు ఈ పండుగలను చక్కగా అనుసరించి ఈ లోకయాత్ర ముగించారు, దేవునితో మాట్లాడిన గొప్పవారు. అయితే దేవుడు ఎన్నడూ కూడా వారికి అభ్యంతరాన్ని తెలియచేయలా, కనుక మనం ఎందుకు అభ్యంతరపడాలి? అర్థమైంది కదండి? రైట్, మంచిది. కనుక ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మరి నా అభిప్రాయం చెప్పమని కొందరు అడిగారు, కనుక నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను పండుగలను గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చాలామంది డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ కాదా అవునా అని చాలామంది తర్జన భర్జన పడుతూ ఉన్నారు. చాలామందికి ఇప్పుడు దాకా ఈ విషయం తెలియదు, కొంతమంది తెలిసి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ మరి అన్యులు కానీ మన క్రైస్తవ బిడ్డలు కానీ క్రైస్తవేతరులు కానీ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ కాదా అని ఆలోచిస్తున్నటువంటి దినాల్లో నేను ఈ నగ్న సత్యాన్ని, చరిత్ర ఆధారాలతో కూడినటువంటి ఈ సీక్రెట్ సత్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. డిసెంబర్ 20వ తారీఖు యేసుప్రభు పుట్టాడా లేదా? అసలు ఖచ్చితంగా డిసెంబర్ 20వ తారీఖు యేసుప్రభు పుట్టింది, వాస్తవము, చరిత్ర, నగ్న సత్యం. ఎలాగంటే మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఈ నలుగురిలో కల్లా లూకా గారు చాలా చారిత్రక విషయాలు రాశారండి. ఎందుకంటే ఆయన డాక్టర్ గారు కాబట్టి, బాగా జ్ఞాని కాబట్టి చాలా బ్యూటిఫుల్ విషయాలు ఆయన రాశారు. ఆ లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఫస్ట్ మాటే ఆయన హిస్టారికల్ విషయాన్ని రాశాడు, జనాభా లెక్కలు వేశారు ప్రపంచంలో. అదే ఫస్ట్ ప్రపంచంలో సెన్సెస్ తీసింది అనమాట, ఫస్ట్ జనాభా లెక్కలు తీశారు. కైసర్ ఆగస్టు అంటే కైసర్ అగస్టస్ అనేటువంటి ఆయన రాజుగా ఉన్నటువంటి రోజుల్లో కురేనీయుడు ఈ సిరియా దేశానికి అధిపతిగా ఉన్నాడు. అప్పుడు కైసర్ ఆగస్టు వలన కురేనీయుడ అనేటువంటి సిరియా అధిపతి ఆజ్ఞ పొందాడు, ప్రపంచ జనాభా లెక్కలు తీయమని, ప్రజాసంఖ్య, లోకమంతటికి ప్రజాసంఖ్య తీశారని అక్కడ మనం చూస్తున్నాం.
సో ఈ కురేనియుడు సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు ఈ కైసర్ ఔగుస్తు అనేటువంటి మహారాజు రాజుగా ఉన్నప్పుడు తీసినటువంటి ఫస్ట్ సెన్సెస్ లెక్కలకి యేసు ప్రభువారిని తీసుకొని మరియా యోసేపులు కూడా వచ్చారు. ఈ విషయం ఈ మధ్య కాలంలో ఈ బండిల్స్ బయటపడినాయండి. 1820 జర్మన్ ఆర్కియాలజిస్టు రసం అనేటువంటి ఆయన సిరియాలో కురేనియస్ అనేటువంటి ప్యాలెస్ను తవ్వుతుంటే పైపరస్ అనగా పేపరస్ మీద రాయబడినటువంటి జనాభా లెక్కల బండిల్స్ ఆ ఓల్డ్ బిల్డింగ్లో కురేనియస్ అనేటువంటి ప్యాలెస్లో సిరియాలో అవి బయటపడినవి. సో దాంట్లో జనాభా లెక్కలు రాసినట్టుగా క్లియర్గా ఉంది. ఆనాడు కైసర్ ఔగుస్తు వల్ల ఆజ్ఞ పొందినటువంటి ఈ కురేనియుడు సిరియా అధిపతి ఆ జనాభా లెక్కలు ఆ సిరియాలోనే ఆయన ప్యాలెస్లోనే అనే కురేనియస్ అనేటువంటి ప్యాలెస్లోనే ఈ మధ్య దొరికి బయటపడినవి. అప్పుడు ప్రపంచం అంతా కూడా నివ్వెరిపోయింది. ఈ జనాభా లెక్కలు వాస్తవమని అందరూ కూడా తెలుసుకోవటం మరి ఆ రోజున జరిగింది. అదే ప్రపంచంలో ఫస్ట్ జనాభా లెక్కలు. సో అయితే 1820 సిరియాలో ఇది బయటపడినప్పుడు అప్పటి జనాభా లెక్కల ప్రకారం జనాభా మొత్తం ఎంత తెలుసా? 42,33,000 అని అప్పటి జనాభా లెక్కల్లో అక్కడ రాయబడి ఉంది. అప్పుడు జనాభా అంతే. అప్పుడు ప్రపంచంలో 3 కాంటినెంటల్స్ మాత్రమే ఉండేవి, 3 ఖండాలు ఉండేవి. ఆఫ్రికా, యూరప్, ఆసియా ఈ 3 ఖండాలు మాత్రమే ఆ రోజుల్లో ఉన్నవి. అయితే ఈ 42,33,000 జనాభా లెక్కల్లో యేసు ప్రభువారు, యోసేపు, మరియములి పేర్లు కూడా ఉన్నవి. అవి బయటపడినాయి ఆ బండిల్స్. ఇది నిజమా కాదా అని ఈ బండిల్స్ని ఎక్కడ దాచిపెట్టారంటే జర్మనీ మ్యూజియంలో దాచిపెట్టారు. దీనిపైన 1960 డెన్నిస్ ది లిటిల్ అనేటువంటి జర్మన్లో ఫేమస్ శాస్త్రవేత్త దీని మీద బాగా రీసెర్చ్ చేశాడు ఇది అబద్ధమా కాదా అని. సో ఈ రీసెర్చ్లో ఏం తెలియదంటే యేసుక్రీస్తు ప్రభువారు 8వ రోజున సున్నతి చేసుకున్న మాట వాస్తవమని, మరి ఆనాడు జనాభా లెక్కలకి ఈ కైసర్ ఔగుస్తు వలన ఆగ్రహం పొందినటువంటి ఈ సిరియా అధిపతి కురేనియుడు జనాభా లెక్కలు తీశాడు. ఆ జనాభా లెక్కల్లో ఈ 1820 ఈ సిరియాలో కురేనియస్ ప్యాలెస్లో దొరికినటువంటి బండిల్స్ నిజమా కాదా, వాస్తవమా, అబద్ధమా అని ఈ మహా శాస్త్రవేత్త డెన్నిస్ ది లిటిల్ అనేటువంటి ఆయన రీసెర్చ్ చేస్తే అది వాస్తవం అని తేలింది. అక్కడ ఏమి రాయబడిందంటే ఆయన ఏమి తేల్చాయంటే, ఏమి రీసెర్చ్ చేశాయంటే ఏయుసి అని రాయబడి ఉంది. అంటే అబు ఉర్దో కోన్ దీప్తా అని హెబ్రీ భాషలో అర్థం ఇస్తుంది. అంటే ఏంటంటే రోమా పట్టణ నిర్మాణం అనంతరము అనగా 740 తీవిక్కి నెల 10వ తేదీన యేసుక్రీస్తు బురవారు పుట్టాడు, ఇది వాస్తవం అని అక్కడ వ్రాయబడింది. సో ఈ రోమా పట్టణం నిర్మాణ అనంతరము 754 తీవిక్కి నెల 10వ తారీఖు మన క్యాలెండర్ అనగా మనం ఫాలో అవుతున్న ఈ క్యాలెండర్ పేరు ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్. మన క్యాలెండర్ ప్రకారం అది ఖచ్చితంగా డిసెంబర్ 25 సమానమని తేల్చారు. ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది వాస్తవమని ఈ కన్ఫర్మ్ చేసినటువంటి జర్మన్ శాస్త్రవేత్త, వెరీ ఫేమస్ జర్మన్ శాస్త్రవేత్త. సో ఇది వాస్తవం, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించింది డిసెంబర్ 25 వాస్తవం అని వెరీ క్లియర్గా ఆ లెక్కల్లో ఆనాడు బండిల్స్ సిరియా దేశంలో ఆనాడు జనాభా లెక్కలు రాసినటువంటి కురేనియుడు సిరియా అధిపతి రాసిన లెక్కలు బైబిల్లో లూకా సువార్త 2:1 డాక్టర్ లూకా గారు రాసినటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా కన్ఫర్మ్ చేశారు. సో ప్రియులారా, డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టింది నిజము, అది చారిత్రాత్మక సత్యము. అయితే దీంట్లో ఇంకొకటి ఉందండి, డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజున యేసు ప్రభుకి సున్నతి చేశారు. అనగా డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టారు, అప్పటి నుంచి 80 డేస్ అంటే డిసెంబర్ 25, 26, 27, 28, 29, 30, 31 అంటే 1వ తారీఖు 8th డే జనవరి 1వ తారీఖున యేసు ప్రభుకి సున్నతి చేశారు. అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి చేశారు కదా. సో 8వ రోజు అనగా జనవరి 1 వచ్చింది. జనవరి 1 ప్రపంచమంతా ఈనాడు తెలియకే సంబరాలు చేసుకుంటుందండి. యేసు ప్రభు వారికి సున్నతి చేసిన రోజుని సంబరాలు చేసుకుంటుంది ప్రపంచ జనాభా తెలియకే. నిజమండి, జనవరి 1 యేసు ప్రభుకి సున్నతి చేసిన రోజు డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టినటువంటి మాట వాస్తవము ఆ చరిత్రలో రీసెర్చ్లో ఆ బండిల్స్ దొరికిన దాంట్లో క్లియర్గా కన్ఫర్మ్ చేసి శాస్త్రవేత్తలు
చెప్పిన మాట వాస్తవము వాస్తవం వాస్తవం. డిసెంబర్ 25 పుట్టినటువంటి యేసుప్రభు వారు 8వ సున్నతి చేశారంటే జనవరి 1న 8th డే వచ్చింది. ఆ రోజున సున్నతి చేశారు. జనవరి 1 యేసుప్రభుకి సున్నతి చేసిన రోజు, జనవరి 1 యేసుప్రభుకి సున్నతి చేసినటువంటి రోజు అని అనుకుంటూ, 8th డేనే ఎందుకు సున్నతి చేయమని యెహోవా దేవుడు చెప్పాడని అమెరికాలో ఒక గొప్ప డాక్టర్ గారు దీని మీద 10 రకాల రీసెర్చ్లు చేశారండి. 8th డేనే ఎందుకు సున్నతి చేయాలనగా, 8వ రోజున సున్నతి చేసినప్పుడు చర్మము కట్ అవుతుంది, గోప్యాంగ చర్మము కట్ అయినప్పుడు బ్లడ్ పోయేది కాబట్టి 8వ రోజున సున్నతి చేస్తే బ్లడ్ పోదు. 8వ రోజున ఒక పుట్టినటువంటి బేబీ లోపలికి కే విటమిన్ ప్రవేశిస్తుంది అని ఆ డాక్టర్ గారు రీసెర్చ్ చేశాడు. 8వ రోజున ఒక పుట్టినటువంటి బేబీలో కే విటమిన్ ప్రవేశిస్తుంది కాబట్టి కే విటమిన్ ప్రవేశించినటువంటి 8th డేన చర్మం కట్ చేసినా కూడా కే విటమిన్ ప్రవేశించింది కాబట్టి బ్లడ్ పోదు. అందుకే యెహోవా దేవుడు 8th డేన సున్నతి చేయమని చెప్పాడు. సో డిసెంబర్ 25 తారీఖు యేసుప్రభు పుట్టింది వాస్తవము నగర సత్యము చారిత్రాత్మక సంచలనాత్మకమైన నిజము నిజము. 25 తారీఖు యేసుప్రభు పుడితే జనవరి 1 యేసుప్రభుకి సున్నతి చేసిన 8th డే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, డిసెంబర్ 25 తారీఖు యేసుప్రభు పుట్టింది వాస్తవము. ఆమేన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.